అర్ధ శతాబ్దపు నటనా ప్రభ రమాప్రభ హాస్య నటిగా అనిర్వచనీయమైన ప్రతిభ పద్నాలుగు వందల చిత్రాల శోభ క్యారెక్టర్ ఆర్టిస్టు గాను సరికొత్త రికార్డ్ ఇవి రమాప్రభ అనే నాలుగు అక్షరాల ఒద్దికగా ఇమిడిన ఖ్యాతి నాలుగు కాలాల పాటు గుర్తుండే చరిత్ర నలుపు తెలుపు చిత్రాల నుంచి కాలానుగుణ మార్పుల్ని స్వాగతిస్తూ ముందుకు సాగుతున్న తెలుగు సినిమాతో పెరిగి పెద్దయిన నటీమణి రమాప్రభ గారు నవ్వు నవ్వించు నవ్వులు నలుగురికి పంచు అనే సిద్ధాంతాన్ని జీవితంగా మలుచుకున్న హాస్య నటి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప నటీమణుల్లో ఒకరు రమాప్రభ గారు రమాప్రభ గారి మేనత్త ఓ బెంగాలీ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు ఆవిడకు పిల్లలు లేకపోవడం వలన రమాప్రభ గారిని పెంచుకున్నారు రమాప్రభ మామయ్య పేరు కృష్ణదాస్ ముఖర్జీ నెల పసికందుగా ఉన్నప్పుడే రమాప్రభ గారిని వీరు తీసుకు వెళ్లిపోయారు అలా పదమూడు సంవత్సరాల వరకు ఊటీలో పెరిగిన రమాప్రభ ఆ తరువాత మద్రాసుకు చేరుకున్నారు రమాప్రభ గారికి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు వీరు తన సొంత తల్లిదండ్రులు కారన్న విషయం తెలియదు రమాప్రభ గారి తండ్రి పేరు గంగిశెట్టి మదనపల్లి దగ్గర వాయుల్పాడు వీరి స్వగ్రామం ఏళ్ల వయసు ఉన్నప్పుడు రమాప్రభతో నువ్వు మా తమ్ముడు కూతురు అని చెప్పారు రమాప్రభ గారి తల్లిదండ్రులకు మొత్తం పదమూడు మంది సంతానం అయితే రమాప్రభ గారికి తప్ప మిగిలిన వారెవ్వరికీ సినిమా పరిశ్రమతో సంబంధం లేదు ప్రస్తుతం రమాప్రభ గారు మదనపల్లిలో నివాసం ఉంటున్నారు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తమిళ సినిమా ద్వారా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆమె ఆ తర్వాత చిలక గోరింక అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల పలకరించారు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు రంగస్థలం నుంచి రంగుల ప్రపంచంలోకి సినిమాలోకి రాకముందు రమాప్రభ గారు నాటకాలు నటించేవారు నటనంటే రమాప్రభ గారికి ఎంతో ఇష్టం ఎంత పెద్ద డైలాగులు చెప్పినా రమాప్రభ గారు ఎంతో సులభంగా చెప్పేవారు ఇక ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ రమాప్రభ గారి తొలి తెలుగు చిత్రం చిలకా గోరింకా సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ ప్రత్యేకాత్మ అంటే ఒక స్టైల్ ఒక స్పెషల్ ఆయన ఒకసారి తానే ప్రొడ్యూసర్ గా మారి సినిమా తీయడానికి నడుం బిగించారు అది కూడా రెగ్యులర్ హీరోలతో కాదు కొత్త హీరోతో ఆరడుగుల వాడితో అతని పేరు కృష్ణం రాజు ఇదే సినిమాలో ఇంకో కొత్త నటిని కూడా తెలుగుకు పరిచయం చేశారు ఆమె రమాప్రభ అప్పటికే రమాప్రభ గారు తమిళంలో ముప్పై సినిమాలు యాక్ట్ చేశారు ఇక తొలి రోజు షూటింగ్ కాంబినేషన్ పద్మనాభం గారితో అప్పటికే ఆయన గీతాంజలితో జతకట్టి సూపర్ హిట్ పేరుగా ఉన్నారు గిరిజను కాదని రమాప్రభను బుక్ చేయటమే ఒక సాహసం ఆయన పక్కన ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంకా సాహసం ఆయన కాదంటే రమాప్రభకు వేషమే లేదు కానీ పద్మనాభం గారు జెంటిల్మెన్ సీన్ పేపర్ ను తనే స్వయంగా తీసుకువెళ్లి తన డైలాగ్ ను చూసుకుని రమాప్రభకు డైలాగ్ చూసుకోమన్నారు రమాప్రభ జంకుగా భయంగా చూసింది ఆయన వైపు ఏంటి అన్నారు ఆయన నాకు తెలుగు చదవడం రాదండి మరి తమిళం అది రాదండి ఆయనకు కోపంగా ఆ వెంటనే ఆశ్చర్యం కలిగాయి మరి ఇంతకాలం ఎలా డైలాగులు చెప్పావు ఎవరైనా చదివి వినిపిస్తే గుర్తు పెట్టుకుని చెప్తానండి అంది పద్మనాభం గారు ఒక్క క్షణం తేరిపారా రమాప్రభ గారి వైపు చూశారు ఏం చేస్తుందో చూద్దామని కావాలనే గల గల డైలాగ్ చదివేసి టేక్ లోకి తీసుకువెళ్లారు యాక్షన్ అని అరిచారు డైరెక్టర్ పద్మనాభం గారు డైలాగ్ పడింది వెంటనే రమాప్రభ ఒక్క ముక్క కూడా పుల్లిపోకుండా సింగిల్ టేక్ లో షార్ట్ ఓకే అయింది పద్మనాభం గారు మళ్లీ రమాప్రభ గారి వైపు తేరిపారా చూశారు ఏం టేకులు తినవా అన్నారు ఆయన అప్పుడు రమాప్రభ గారు వినయంగా అంది నన్ను తమిళంలో అందరూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని అంటారండి అలా రమాప్రభ గారు తెలుగులో ప్రవేశించారు ఒకసారి బ్రహ్మచారి షూటింగ్ అక్కినేని గారు హీరో రమాప్రభ గారికి వేషం అందులోనూ నలుగురు కాలేజీ కుర్రాలతో సీన్ కాలేజీ కుర్రాలంతా యాక్ట్ చేసే నటులు వచ్చారు అందరూ బాగానే చేస్తున్నారు కానీ ఒకరు మాత్రం ఎగిరెగిరి చేస్తున్నారు తుఫాన్లా చుట్టుముడుతున్నారు ఎదుటివారి దృష్టి తన మీదే పడేలా చూసుకుంటున్నారు రమాప్రభ గారు అతన్ని అబ్జర్వ్ చేశారు ఎవరితను ఆ స్పీడ్ ఏమిటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏమిటి ఆ టాలెంట్ ఏమిటి ఇతను నాలానే ఉన్నాడే కాదు నేను అతడిలా ఉన్నాను ఏవో తరంగాలు కనెక్ట్ అవుతున్న ఫీలింగ్ రమాప్రభ గారు గట్టిగా నిశ్చయించుకున్నారు నేను ఇతనుతో ఎలాగైనా యాక్ట్ చేయాలి ఏ క్షణం ఆమె అలా నిశ్చయించుకున్నారు ఏ క్షణం ఆ నిశ్చయాన్ని ప్రకృతి విన్నాదో కానీ ఆమె కోరినట్లే జరిగింది వాళ్ళిద్దరూ ఒకటి కాదు రెండు కాదు సుమారు వందకు పైగా సినిమాల్లో నటించారు ఒక్కసారి కూడా కలిసి యాక్ట్ చేయడం మిస్ కాకుండా పదహారేళ్లు నటించారు ఆమె ఎలాగో రమాప్రభ మరి అతను రాజబాబు గారు నటరత్న ఎన్టీఆర్ గారు హీరో బయ్యర్స్ రెడీ నట సామ్రెడ్ అక్కినేని హీరో బయ్యర్స్ రెడీ కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఒక్కటే సినిమాలో రాజబాబు రమాప్రభ ఉండాలి అంతే వాళ్ళకు కథతో సంబంధం ఉంటుందా వాళ్ళు కథకు ఏమవుతారా అన్నది అనవసరం నాలుగు సీన్లు వాళ్ళుండాలి వాళ్ళుంటే జనం నవ్వుతారు జనం నవ్వితే సినిమాకు ప్లస్ అవుతుంది ప్లస్ అయితే పైసలు వస్తాయి రాజబాబు రమాప్రభల ప్రవంచనం అలా మొదలైంది కథ తయారు కాకముందే హీరో ఎవరో తెలియకముందే సినిమా ఎప్పుడు మొదలవుతుందో నిర్ణయించుకోక ముందే అందరూ రాజబాబు రమాప్రభ డేట్స్ తీసుకునేవారు పొద్దున్న ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒక షిఫ్ట్ రాత్రి తెల్లవారు ఒక షిఫ్ట్ మళ్ళీ పొద్దున్న ఒక షిఫ్ట్ అలా కొంతకాలం నడిచింది ఒత్తిడితో సాధ్యం కాకపోవడంతో ఈ సినిమాకు ఒక గంట ఆ సినిమాకు మరో గంట మరో దానికి ఇంకో గంట అలా గంట లెక్కన కూడా పనిచేయడం మొదలు పెట్టారు ఒకసారి మూడు నెలల పాటు ఏమాత్రం అతిశయోక్తి లేకుండా రోజుకు ఇరవై నాలుగు గంటలు పనిచేశారు ఇద్దరు అప్పుడు రాజబాబు గారు అన్న మాటలు రమాప్రభ గారు ఎప్పటికీ మర్చిపోలేరు ఒసై పిచ్చి మొహమా నిన్ను మేకప్ లేకుండా ఎప్పుడు చూస్తాను రమాప్రభ గారు అంత బిజీగా యాక్ట్ చేశారు మేకప్ కడగడానికి కూడా వీలైనంత బిజీగా ఇప్పుడు రమాప్రభ గారు అన్నపూర్ణ అయిన వాళ్ళందరూ ఆమె దగ్గర చేరారు అన్నార్థులందరూ ఆమె పంచాన చేరారు రమాప్రభ గారికి ఇదంతా సంతోషం వీళ్ళంతా తన వాళ్ళు వీళ్ల కోసం తాను చేయగలిగింది చేస్తుంది ఇక ఆ తర్వాత శరత్పాపు గారుతో వివాహం పద్నాలుగేళ్ల కాపురం చేశాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వీరు విడిపోయారు రమాప్రభ గారు కొంతకాలం ఎవరికి కనిపించాలనుకోలేదు ఆమె తనకు తానుగా నిరాకరించుకుంది ఆ తరువాత హైదరాబాద్ షిఫ్ట్ అయి అప్పుడు కూడా ఎవరికంట కనిపించకుండా బ్రతికేవారు నిన్నే పిల్లాడత సినిమాతో రీఎంట్రీ కొట్టి తనకు తానుగా నిరూపించుకున్నారు ఇదిలా ఉండగా రమాప్రభ రాజబాబు గార్లది అద్భుతమైన సినీ కెమిస్ట్రీ వీరిద్దరూ కలిసి రెండు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు రాజబాబుతో ఎంతో ఆత్మీయ బంధం రమాప్రభ గారికి ఒరే అనే రాజబాబుని పిలిచేవారు రమాప్రభ గారు అదే సమయంలో మరో హాస్య నటుడు పద్మనాభం గారితో కూడా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఆమెకు ఉంది రమాప్రభ గారి కాలంలో హీరోల పాత్రలో ఎంతో పెద్దవారు నటించేవారు రమాప్రభ గారు పద్నాలుగవ సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి వచ్చారు ఈ కారణంగా రమాప్రభ గారు హీరోయిన్ పాత్రలకు దూరం అయ్యారు రమాప్రభ గారు హీరోయిన్ల పాత్రలకు దూరంగా ఉండడానికి మరొక కారణం కూడా ఉంది హీరోయిన్ పాత్రలైతే కేవలం అవి మాత్రమే వస్తాయని అలాగే కొంతకాలానికి కు దూరంగా ఉండాలని తెలిసిన వారు రమాప్రభ గారికి చెప్పారట ఆ కారణంగా కూడా హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉన్నారు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమిడియన్ గా పాత్రలు చేయడం వలనే ఇంతకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వగలుగుతున్నాను అంటూ రమాప్రభ గారు చెప్పుకొచ్చారు తాను హీరోయిన్ పాత్రలు చేయనప్పటికీ హీరో హీరోయిన్ల పాత్రల కంటే కూడా మంచి పాత్రలు పోషించానని అంటుంటారు రమాప్రభ గారు అటువంటి సినిమాలు ఎన్నో తన ఖాతాలో ఉన్నాయని కూడా అన్నారు అటువంటి బహుమతి అందరికీ రాదని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే తన కాలంలో కమెడియన్స్ కు కూడా ఒకటో రెండు పాటలు ఉండేవని గుర్తు చేసుకున్నారు తన పాటలు ఎన్నో పాపులర్ అయ్యాయని కూడా ఆనందం వ్యక్తం చేశారు హీరోయిన్ల కంటే కూడా మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు తన ఖాతాలో ఎన్నో ఉన్నాయని ఇది నిజంగా అదృష్టమని రమాప్రభ గారు అంటుంటారు వాస్తవానికి రమాప్రభ గారు హీరోయిన్ గా నటించారు శోభన్ బాబు గారితో హీరోయిన్ గా రెండు చిత్రాల్లో నటించారు ఆమె అయితే ఆ సినిమాలు ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం వాటి ప్రింట్లు కూడా లేవు దాంతో రమాప్రభ గారు హీరోయిన్ గా నటించారన్న విషయం చాలా మందికి తెలియదు వృత్తిపరంగా తనకు ఎటువంటి చేదు అనుభవాలు లేవని రమాప్రభ గారు అంటారు కేవలం వ్యక్తిగతంగానే కొన్ని చేదు జ్ఞాపకాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందని మీడియాతో పంచుకున్నారు ఇదిలా ఉండగా రమాప్రభ గారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో నివాసం ఉంటున్నారు కొన్ని రోజుల క్రితం రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తన అల్లుడు అన్న విషయాన్ని రమాప్రభ గారు ఆ ఇంటర్వ్యూలో తెలియచేశారు రమాప్రభ గారి అక్క కూతురు రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్లి చేసుకున్న భార్య ఈమెను సంవత్సరం వయసున్న చిన్నప్పుడే తనని దత్తత తీసుకుని సొంత కూతుర్లా పెంచి పెద్ద చేశారు అంతేకాదు చెన్నైలో ఉన్నప్పుడు తన నివాసంలోనే రాజేంద్ర కి తన కూతురుకు దగ్గరుండి పెళ్లి జరిపించారు అలా రాజేంద్ర ప్రసాద్ గారు రమాప్రభ గారికి అల్లుడు అంతేకాదు హీరో రాజేంద్ర ప్రసాద్ గారి కూడా రమాప్రభ గారు అంటే చాలా ఇష్టం ఎంతో ముద్దుగా అక్కయ్య అంటూ పిలుచుకుంటూ ఉంటారు ఆమె పుట్టిన కూడా ఈ మధ్య కాలంలో ఎంతో గ్రాండ్ గా ఇంట్లోనే కుటుంబ సభ్యులు అందరూ కలిసి సెలబ్రేట్ చేశారు ఒక చిన్న ఆర్టిస్టుగా తన కెరియర్ ను ప్రారంభించి సపోర్టింగ్ ఆర్టిస్టు గా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నెగిటివ్ సేడ్స్ ఉన్న నటుడిగా కమెడియన్ గా స్టార్ హీరోగా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా ముఖ్యంగా తండ్రి పాత్రలకు పేరుగా తనకున్న స్టార్టప్ ని ఇమేజ్ ని కొనసాగిస్తూ సినిమా రంగంలో ఇంకా రాణిస్తూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు కూడా మహానటి మూవీలో చిన్ననాటి సావిత్రిగా నటించిన ఒక అమ్మాయి తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆ పాప ప్రముఖ నటులైన రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు అని అందరికీ తెలిసిన విషయమే ఆ పాప పేరు తేజస్విని తేజస్విని పేరెంట్స్ గాయత్రి రాజ్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి తేజస్విని చాలా అద్భుతంగా నటించి తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చుకున్నారు ఆ సినిమా తర్వాత అలాగే ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా అలరించారు తేజస్విని ఈమె రమాప్రభ గారికి స్వయాన ముని మనవరాలు అవుతుంది అలా అల్లుడే కాకుండా ముని మనవరాలు కూడా సినీ నటులే ఏది ఏమైనా ఎన్నో సినిమా సినిమాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప నటీమను ఒకరిగా రమాప్రభ గారు ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆమె ఎంతో ఆరోగ్యంగా జీవించి నటిస్తూ మనల్ని మరింతగా అలరించాలని మనము మనసారా కోరుకుందాం రమాప్రభ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి మన మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ